రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన తనయుడు లోకేష్ బాబుకి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బోలినేని వెంకట్రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిగిరి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జగనాసుర అవినీతి నేర రాక్షసుడు అనే 10 తలల పోస్టర్ను టీడీపీ నేతలతో కలిసి చించి తగలబెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ హయాంలో పాలనాపరమైన అనేక భవనాలు నిర్మించామని 3 రాజధానులు అంటూ మభ్యపెడుతున్న జగన్ ఈ 4 గెలల్లో 1 ఇటుకైనా పెట్టావా అంటూ ప్రశ్నించారు. ఉదయగిరి నియోజకవర్గంలో సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు, ఈ 14వ మైలు వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణ పనులు, ఉదయగిరిలో ఇండోర్ స్టేడియం పనులు మధ్యలోనే నిలుపుదల చేశారన్నారు. ప్రజావేదికతో మొదలైన విధ్వంసం రాష్ట్రం మొత్తం అమలు చేశారని మండిపడ్డారు. తనకు ఏ మీడియా లేదన్న జగన్ సాక్షి పేపరు టీవీ ఎవరిదన్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్లు చెప్పారు. జగన్ పాపం కూడా పండిందని జోస్యం చెప్పారు. త్వరలో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని, తాడేపల్లిలోని భారతిరెడ్డికి నోటీసులు అందుతాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలైనా కలిసి పనిచేస్తాయని, సింగిల్గా పోటీ చేయాలని చెప్పడానికి నువ్వెవరని, ఓడిపోతున్నామన్న భయంతో జగన్ అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని, జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలతో మళ్లీ మభ్య పెడుతూ గద్దెనెక్కాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మీడియా లేదు, పేపర్ లేదు, అవతల వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదని చెప్పి నోటికి ఏది వస్తే అది పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, నీ కుటుంబంలో కూడా వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసిన ఘనత నీది. రాష్ట్రంలో ఈరోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నిన్న రాజమండ్రిలో మన వెర్రమనాయుడు గారి కూతురు వాళ్ళ ఫ్యామిలీని చిట్ ఫండ్ లేదో అవకతవకలు జరిగిందని చెప్పేసి తెల్లవారుజామున వాళ్ళకి వెళ్ళి నోటీస్ కూడా లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎవరి మీద నీ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టడం, వాళ్ళు లోపలేయటం, బెదిరించడం, ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ప్రపంచంలో హిట్లరు, సద్దాం హుసేను, ఎంతోమంది బిన్ లాడెను నీకంటే పెద్ద హిట్లర్, నీకంటే పెద్ద నియంతలోడు. అలాంటి నియంతలే మట్టిలో కలిసిపోయారు. నిన్ను కూడా రేపు మట్టిలో కలిసే రోజు దగ్గరలో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రజల్లోకి పోతే బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూసి నీకు పిచ్చి పట్టి పిచ్చోడ్లాగా నీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నావు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా. ఒకప్పుడు అసలు ఇసుక గ్రావెల్ నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని డబ్బులు ఇచ్చి తీసుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు ఈరోజు గ్రావెల్ ఇసుక ఇష్టానుసారంగా అమ్ముకొంచి ఆడ మీరు టోల్ గేట్ పెట్టుకొని ట్రాక్టర్లకు డబ్బులు చేస్తున్నారు. రేపు అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది, అప్పుడు నీ భవిష్యత్తు ఎంతో తెలుస్తుంది. తాడేపల్లి భారతిరెడ్డికి కూడా నోటీసులు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పాపం పండింది. ఎంతసేపటికి అన్ని పార్టీలు మేము సింహం సింగల్గా వస్తుంది, సింహం సింగల్గా వస్తుందంటే మీరు ఎవరు కలవద్దంటే నువ్వెవరు చెప్పేదానికి? ఇది ప్రజాస్వామ్యం. దేశంలో ఎన్నో పార్టీలు కలిసి పనిచేసుకుంటుంటాయి. అంటే నీ భయం ఏంది, మేము కలిసి కానీ పోటీ చేస్తే నువ్వు ఓడిపోతావని, నువ్వు నీకు అక్కడే తెలిసిపోతుంది. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనుక మళ్ళీ అతను కనుక పొరపాటున ప్రజలు కనుక అతను నమ్మి ఓటేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు దారుణంగా ఉంటుంది. ఇన్ని చూసిన తర్వాత కూడా ప్రజలందరూ మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.